హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఇది మనం సీతాఫలంలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. ఇవి వర్షాకాలంలో వస్తాయి. ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ అంటారు. ఈ ఫ్రూట్స్లలో ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ ఎనర్జీ ఉండే ఫ్రూట్ ఇదేనండి. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్లో 71 గ్రామ్స్ వాటరే ఉంటుందండి. ఇందులో ఉన్న తొక్క గింజలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి ఉండే గుజ్జులో మనకు 104 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. సపోటా, మామిడి వీటిలలో తక్కువే ఉంటాయి. 25 గ్రామ్స్ పిండి పదార్థాలు ఉంటాయి. ఫ్యాట్ ఏమో 0.6 గ్రామ్స్ ఉంటాయి. మాంసకృతులు 1.7 గ్రామ్స్ ఉంటాయి. 2.5 పీచ్ పదార్థాలు ఉంటాయి. కాల్షియం 30 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. విటమిన్ సి 20 మిల్లీగ్రామ్స్. కాలంలో రకరకాల అంటువ్యాధులు వస్తుంటాయి కదా, చెన్స్ ఎక్కువ ఉంటాయి. రక్షణ వ్యవస్థ పెరగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే సీతాఫలములు ఎక్కువ ఇమ్యూనిటీ పెంచడానికి, ఇంకా ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి ఈ సీతాఫలము. మనం ఒక 7 డేస్ మానకుండా తీసుకుంటే మన బాడీ నుండి ఫ్రీ రాడికల్స్ హాని కరిగించే జబ్బుల బారిన పడటానికి కారణమయ్యే 12 నుంచి 15% 7 డేస్లోనే తీసేస్తుంది అని కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. సీతాఫలంలో మానసిక సంబంధిత టెన్షన్, డిప్రెషన్స్ రాకుండా కూడా చూసుకుంటుందండి. మనకు హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, డోపామిన్, సెరోటోనిన్, రిలాక్సేషన్కి సంబంధించినవి హార్మోన్. ఈ హార్మోన్స్ ప్రొడ్యూషన్ ఇంక్రీజ్ చేస్తుంది అని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. మూడ్ స్వింగ్స్ లేకుండా కొంచెం సేపు ఉంటారు కదా, ఇలా కొంచెం సేపు బాగుండి, కొంచెం సేపు బాగాలేక, కొంచెం సేపు చిరాకుగా అలా ఉంటారు కదండి. మానసిక స్థితి లేకుండా మనసు సంతోషంగా ప్రశాంతంగా రోజంతా ఉండటానికి కావాల్సిన డోపామిన్, సెరోటోనిన్ హార్మోన్ని ప్రొడక్షన్ బాగా పెంచుతుంది. సీతాఫలం తినడం వల్ల ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి కెరినోయిక్ యాసిడ్ అని ఇందులో ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది. అది ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పిన సైంటిస్టుల్లో 25 నుంచి 28% క్యాన్సర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. కెరినోయిక్ యాసిడ్ ఇంకా క్యాటజెనిక్ ఇవి ఉండడం వలన, ఈ కాంపోజిషన్ వలన గుండె జబ్బులకి కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గిస్తుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి చాలా యూజ్ అవుతుంది అని సైంటిస్టులు 2010 బేరియం యంగ్ యూనివర్సిటీ వాళ్ళు యుఎస్ఏ నుంచి స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూవ్ చేశారు. సో ఇవన్నీ సీతాఫలంలో ఉంటాయని మనకు అర్థమవుతుంది కదా. మనం కొన్నిసార్లు సీతాఫలం తింటే మనకి కోల్డ్ అవుతుంది, కాఫ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అయితే మనం తినం కదండి. అప్పుడు మనం సరైన పద్ధతిలో తీసుకుంటే సీతాఫలాన్ని ఇంటి ప్రాబ్లమ్స్ రావు. అసలు కోల్డ్కి సీతాఫలంకి అసలు రిలేషనే లేదండి. సీతాఫలాలు తినేటప్పుడు కళ్ళు వైట్గా ఉన్నప్పుడు మాత్రమే తినండి, మొత్తం వాటరిష్గా అయినప్పుడు తినకూడదు. సీతాఫలాలు దొరగా ఉన్నప్పుడు స్థితి జలుబు రానివ్వదు. మొత్తం పండుగ అయిపోయిన తర్వాత తీసుకుంటే కోల్డ్ అవుతుంది, ఎందుకంటే బాగా పండిన సీతాఫలాల్లోకి బ్యాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్ క్రిములు అందులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి సీతాఫలాలు పగిలి ఉంటాయి, చూసుంటారు మీరు కూడా, అలా పగులున్న వాటిలోకి క్రిములు వెళ్ళిపోతాయి. ఇది చూసుకొని మీరు సరైన పద్ధతిలో మీరు సీతాఫలాలు ఎన్నైనా తీసుకోవచ్చు. మీకు అసలు ఏమీ కాదు, కోల్డ్, కాఫ్, ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏవి రావు. కస్టర్డ్ యాపిల్లో చాలా క్యాలరీస్ ఉన్నాయి కదా అని కొందరు ఆలోచిస్తారు. ఫ్యాట్గా ఉన్న వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు కదండి, వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదండి, తీసుకోవచ్చు. బరువుని పెంచకుండా ఈవినింగ్లో ఒక చపాతీ తినే బదులు ఒక ఫ్రూట్ తినేయచ్చండి. సో అలా తినడం వల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ ఉన్నా ఏం కాదు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ తీసుకోదండి, ఒకటే ఫ్రూట్ తీసుకోవాలి, అది ఏదైనా కాంబినేషన్లో తినాలి. ఇలా తినడం వలన బ్లడ్లో చక్కెర కలవకుండా ఉంటుందండి. ఇలా తీసుకోండి, ఎవరైనా తినీళ్ళు ఏవైనా చిరుధాన్యాలు అలా తీసుకుంటారు కదండి, దాంతోపాటు కాంబినేషన్లో తీసుకోవాలి సీతాఫలము, ఒకటే తినాలండి. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనకి ప్రకృతి అందించిన ప్రతి సీజనల్ ఫ్రూట్ని మనం తీసుకోవాలి. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిస్ అవ్వకుండా సీతాఫలాన్ని